ఫ్రెండ్స్ నమస్తే. ఈవేళ మనం తెలుసుకోబోతున్నాం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంకుకి అతి ముఖ్యమైనటువంటి క్యాపిటల్ అంటే ఏమిటి, వాటి తొలక స్వభావం ఏ విధంగా ఉంటుంది, క్యాపిటల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అసలు మన ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సరిపడినటువంటి క్యాపిటల్ ఉందా లేదా, మన బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. దీనిలో ముఖ్యంగా క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏమి లేదు, మూలధనం. సో ఒక కంపెనీ రన్ చేయడానికి, ఒక షాప్ పెట్టడానికి, ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీ రన్ చేయడానికి ప్రతి దీనికి కూడా క్యాపిటల్ అనేటటువంటిది అవసరం. దీనిలో భాగంగా బ్యాంకింగ్లో క్యాపిటల్ ఏ విధంగా క్లాసిఫై చేస్తారు అంటే, బ్యాంకింగ్లో క్యాపిటల్ని మూడు రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్, అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్, టైర్ టూ క్యాపిటల్. సో దేర్ ఆర్ త్రీ ways to classify the entire capital. One is the common equity tier 1 capital, additional tier 1 capital and tier 2 capital. So what it is a common equity tier 1 capital? Common equity tier 1 capital ne manamu core capital anantam. ఈ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకునే ఆ బ్యాంకు తాలూకా స్ట్రెంగ్త్, ఆ బ్యాంకు తాలూకా సాల్వెన్సీ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ ఎంత, ఏంటేంటి ఈ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ కిందకి వస్తుంది అనేటటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే, వన్ ఈజ్ ఎ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సర్ప్లస్ ఆర్ షేర్ ప్రీమియం అండ్ ద థర్డ్ వన్ ఈజ్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ statutory reserves and the fifth one is the profit which was earned in the previous financial year. These four comprises the tier 1 capital. So what's a paid up capital? Paid up capital ante whatever the equity investment by the investors in the company or a bank is called the paid up capital. Invested amount. And the next one is share premium. Ain't share premium? Share premium is nothing but suppose if a bank offers shares which is having a face value of 10 rupees to a public with a rate of 15 rupees, then the difference between 10 and 15, the 5 rupees is called the share premium. సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అండ్ సర్ప్లస్ అమౌంట్ అండ్ క్యాపిటల్ రిజర్వ్స్. క్యాపిటల్ రిజర్వ్స్ ఈజ్ నథింగ్ బట్ ద రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్. అసెట్స్ని రీవాల్యుయేషన్ చేసి దానిలో 55% యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం 55% ఆఫ్ ది revaluation assets can be considered as capital reserves and statutory reserves. So these four along with the previous year profit earned, so yannitlni kalipi manamu common equity tier 1 capital anantam. So ఈ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్, ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ కామన్ ఈక్విటీ టైర్ వన్ క్యాపిటల్ ఈజ్ ఇట్ షోస్ ది సాల్వెన్సీ ఆఫ్ ది కంపెనీ, ఇట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాంక్. దినస్ ఎట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్. అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ కన్సిడరింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాంక్. బట్ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్ కిందకి ఏమొస్తాయి అంటే, ఫస్ట్ వన్ నాన్ క్యుములేటివ్ పెర్పెట్యువల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ నాన్ క్యుములేటివ్ పెర్పెట్యువల్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఏంటి ప్రిఫరెన్షియల్ షేర్స్? నాన్ క్యుములేటివ్ పెర్పెట్యువల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే, ఇది తెలుసుకోవడానికి ముందు మనం షేర్స్ ఎన్ని రకాలు అనేటటువంటివి తెలుసుకోవాలి. షేర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, వన్ ఈజ్ ఈక్విటీ షేర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రిఫరెన్షియల్ షేర్స్.
What's the difference between equity shares and the preferential shares? మనకి తెలుసు, మనము ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినాము అంటే ఆ కంపెనీలో మనము భాగస్వామ్యం, ఈక్విటీ షేర్ హోల్డర్స్. అయితే ఆ కంపెనీ ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు డివిడెండ్స్ని డిక్లేర్ చేస్తుంది. ఆ డివిడెండ్స్ని డిక్లేర్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి షేర్స్ అలకేట్ చేస్తారు. ఆ షేర్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇంత పర్సెంట్ డివిడెండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇస్తాము, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇస్తాము అని చెప్తారు. సో అలాంటి వాటిని మనము ప్రిఫరెన్షియల్ షేర్స్ అని అంటాం. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ అంటే కంపెనీకి గనక ప్రాఫిట్ వచ్చినప్పుడు డిక్లేర్ చేసేటటువంటి డివిడెండ్స్ ఏదైతే ఉంటాయో ఆ డివిడెండ్స్లో ఎంతైతే కమిటెడ్, ఈ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్కి కమిటెడ్ డివిడెండ్ ఇస్తామని అనుకున్నామో ఆ డివిడెండ్ని ఆ కంపెనీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన దాన్ని కామన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే ద ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓటింగ్ రైట్స్, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేటటువంటిది ఉండదు ఏ నిర్ణయం తీసుకోవడానికి. వేరాస్ కామన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ హ్యావింగ్ ది ఓటింగ్ రైట్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. అయితే నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటే ఏంటంటే ఈ సంవత్సరం కనుక ప్రాఫిట్ రాలేదు, కానీ ప్రాఫిట్ రాలేదు అని అనుకున్నప్పుడు డివిడెండ్ ఇస్తే ఇవ్వచ్చు, సారీ డివిడెండ్ అనేటటువంటిది డిక్లేర్ చేయదు. నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎంతైతే కమిటెడ్ డివిడెండ్ ఈ ప్రిఫరెన్షియల్ షేర్స్ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ డివిడెండ్తో పాటుగా ఈ ఇయర్ డివిడెండ్ కూడా వాళ్ళకి ఇచ్చి, కమిటెడ్ డివిడెండ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మిగిలిన డివిడెండ్ని గనక డిస్ట్రిబ్యూట్ చేయడాన్నే మనము క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అని అంటాం. అంటే డివిడెండ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో. నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో డివిడెండ్ అనేటటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అండ్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్. సో ఎన్నాళ్ళ పీరియడ్ అయితే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఉంటారో అన్నాళ్ళ పీరియడ్కి డివిడెండ్ డిక్లేర్ చేసి ఆ డివిడెండ్ మొట్టమొదటిగా ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఇచ్చినటువంటి షేర్స్ని ప్రిఫరెన్షియల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అని అంటాము. ఆ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారా సమకూర్చినటువంటి అమౌంట్ని మనము అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్ AT1 అని అంటాము. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్, వన్ ఈజ్ ద అమౌంట్ అక్వైర్డ్ త్రూ ఇష్యూయన్స్ ఆఫ్ PNPC పెర్పెట్యువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ PNPS యాజ్ వెల్ యాజ్ సమ్ స్టాట్యూటరీ రిజర్వ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ PNPSని జనరేట్ ఇష్యూ చేయడం వలన వచ్చినటువంటి సర్ప్లస్ అమౌంట్ షేర్ ప్రీమియం, సర్ప్లస్ ఆర్ షేర్ ప్రీమియం, దీస్ కంప్రైజ్లీ కాల్డ్ యాజ్ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్. నౌ కమింగ్ టు ది టైర్ టూ క్యాపిటల్. టైర్ టూ క్యాపిటల్ ఇట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాంక్ బట్ ఇట్ కెనాట్ స్పెసిఫై ది సాల్వెన్సీ ఆఫ్ ది బ్యాంక్. ద టైర్ టూ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ద డెట్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ హెల్డ్ బై ది బ్యాంక్, డెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో apart from that general provisions and reserves as well as preferential share capitals issued for tier 2 for acquiring for improving tier 2 capital. So these are called as
టైర్ టు క్యాపిటల్. సో మనం ఒకసారి చూసినట్లయితే క్యాపిటల్ ఇన్ ఏ బ్యాంక్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 3 కేటగిరీస్. వన్ ఈజ్ టైర్ వన్ క్యాపిటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ టైర్ టు క్యాపిటల్. ఈ టైర్ వన్ క్యాపిటల్ షోస్ ది సాల్వెన్సీ ఆఫ్ ది బ్యాంక్, స్ట్రెంగ్త్ ఆఫ్ సాల్వెన్సీ ఆఫ్ ది బ్యాంక్ అండ్ టైర్ టు క్యాపిటల్ స్పెసిఫైస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యాంక్. అయితే ఈ టైర్ వన్ క్యాపిటల్ కానీ టైర్ టూ క్యాపిటల్ కానీ అడిషనల్ టైర్ వన్ క్యాపిటల్ కానీ అంతా కలిపి కొంత క్యాపిటల్ మనకి అయ్యింది. అయితే ఈ క్యాపిటల్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఎంత ఉండాలి? ఎంత ఉండాలి అంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ దట్ ఈస్ కాల్డ్ బ్యాజల్ స్టాండర్డ్స్. యాజ్ పర్ బ్యాజల్ 3 నార్మ్స్ the capital of a bank must be 11.5% of risk weighted assets, that is called CRAR, CAR, capital to risk weighted assets ratio or capital adequacy ratio. ఇది ఎంత ఉండాలి అంటే 11.5% ఉండాలి. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన కొత్త పదం ఏంటి అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటి? ఏంటి అంటే వాట్ ఎవర్ ద అసెట్స్ ద బ్యాంక్ ఈజ్ హ్యావింగ్. అసెట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం చేసేటటువంటి అడ్వాన్సెస్, మనం చేసే లోనింగ్, ఇవన్నీ కూడాను అసెట్స్ కింద ట్రీట్ చేస్తాం. అది మనందరికీ తెలిసిందే. ప్రతి అడ్వాన్స్కి కూడా ఒక రిస్క్ వెయిట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే దానిలో కొంత మనము కోల్పోతాము అనేటటువంటి ఒక ప్రిజంప్షన్తో మనం దానికి ఒక రిస్క్ వెయిట్ని అలొకేట్ చేస్తాం. గోల్డ్ లోన్ హ్యావింగ్ ఏ లో రిస్క్, లోన్ అగెన్స్ట్ డిపాజిట్ హ్యావింగ్ ఏ లో రిస్క్, హౌసింగ్ లోన్ రిస్క్ వెయిట్ ఈస్ డిఫరెంట్, బ్యాంక్ గ్యారంటీ రిస్క్ వెయిట్ ఈస్ డిఫరెంట్, సిసి అకౌంట్ విత్ B+ రిస్క్ వెయిట్ ఈస్ డిఫరెంట్, వెహికల్ లోన్ ద రిస్క్ వెయిట్ ఈస్ డిఫరెంట్. సో ఫర్ ఎవ్రీ లోన్ వాట్ ఎవర్ ద లోన్స్ వీఆర్ హ్యావింగ్ వీ మస్ట్ సాగ్రిగేట్ దోజ్ లోన్స్ అండర్ కేటగిరీ వైజ్ అండ్ క్యాలిక్యులేట్ ఫర్ ఈచ్ కేటగిరీ హౌ మచ్ రిస్క్ వెయిట్ ఇట్ కాస్ట్స్ అండ్ క్యాలిక్యులేట్ ఎవ్రీ రిస్క్ వెయిట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పోర్ట్ఫోలియో అండ్ సమ్ అప్ ఆల్ ది రిస్క్ వెయిట్స్ అండ్ కౌంట్ డౌన్ ఇన్ టు వన్ ఫిగర్ and we must divide the capital to the risk weight, capital with the risk weight, then it must be more than 11.5 or minimum 11.5, then only it indicates the bank is in a safe position. Manam Indian economist lu gaani RBI gaani డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ ఎప్పుడు చెప్తుంది ఏంటి అంటే ఆర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ మచ్ రోబస్ట్, వెరీ మచ్ సెక్యూర్. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే బికాస్ ఆల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఎస్ బ్యాంక్ హ్యావింగ్ ఏ సిఆర్ఏఆర్ మోర్ దాన్ 11.5%. ప్లీజ్ సీ, ప్లీజ్ గో త్రూ ది ఆర్బీఐ వెబ్సైట్, దేర్ యూ క్యాన్ చెక్ all the banks except yes bank having a capital adequacy ratio more than 11.5%. so what we can conclude that our Indian banking system is very much robust and secure. the next class lo manam risk weight assets ee vidhanga classify chestam, ee vidhanga calculate chestam anetattu ante dani gurinchi telusukundam. thank you.